కాకినాడ జిల్లా పిఠాపురంలో ఫ్లెక్సీలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పిలిస్తే పలికేవాడు స్థానికుడికే నా ఓటు అంటూ రాత్రికి రాత్రే బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టేశారు. పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థి బరిలో నిలిచే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ప్రచారం ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే టీడీపీ కోఆర్డినేటర్ వర్మ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. వర్మే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారని జనసేన నేతలు భావిస్తున్నారు. పొత్తులో భాగంగా పిఠాపురంలో టికెట్ ఫైట్ తో కూటమికి ఇబ్బందులు తప్పవా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వెలిసిన ఫ్లెక్సీలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. పిలిస్తే పలికేవాడు స్థానికుడికి నా ఓటు అంటూ పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 3 మండలాలు 2 మున్సిపాలిటీలో రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయించాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్లుగా ఆమె నియోజకవర్గంలో కూడా విస్తృత స్థాయిలో పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా క్యాడర్తో ఇప్పటికప్పుడు చర్చలు సమావేశాలు పెడుతున్న సిచ్యువేషన్. అయితే మరోవైపు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ఎలియన్స్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చింది. అయితే ఈ ఎన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికకు సంబంధించి స్థానం నుంచి టీడీపీ, జనసేన 2 స్థానాలు ఎవరు పోటీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అంటే జనసేన నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. కాపు ఓట్లు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా నియోజకవర్గం పూర్తిగా రూరల్ నియోజకవర్గం కావడంతో జనసేన కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఈజీగా బయటపడతారని లెక్కలు వేస్తుంది. దానికి అనుగుణంగానే సామాజిక వర్గాలు సమీకరణాలు ఆధారంగా ఈక్వేషన్స్ కూడా వేస్తున్న సిచ్యువేషన్. మరోవైపు టీడీపీ కోఆర్డినేటర్గా ఉన్న వర్మ కూడా ఇక్కడ నుంచి ఎలాగైనా పోటీ చేయాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పిఠాపురంకి సంబంధించి 2014లో ఇదే పరిస్థితి ఎదురైంది. వర్మకు సంబంధించి వర్మ ఆ ఎన్నికల్లో అప్పుడు ఉన్న ఈక్వేషన్స్ ఆధారంగా పిఠాపురంలో కోఆర్డినేటర్గా ఉన్న వర్మను కాదని వేరొకరికి టీడీపీ అవకాశం వచ్చింది. అయితే వర్మ ఆ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ ఈక్వేషన్స్ తెర మీదకి తీసుకొచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. అంటే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు? మరోవైపు జనసేన కూడా ఒకటే అనుకుంటుంది. వర్మ లోకల్ నాన్ లోకల్ నినాదంతో మొదటి నుంచి ఆయన అదే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోకల్ వారిని గెలిపించాలనే ఈక్వేషన్స్ ఆధారంగా వర్మ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించి ఉంటారు. టీడీపీ దానికి తగ్గట్లుగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించి ఉంటుందని కూడా జనసేన భావిస్తుంది. మరోవైపు ఈ ఫ్లెక్సీలకు సంబంధించి నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎవరికి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, లోకల్ నాన్ లోకల్ లోకల్ నినాదం ఎవరు తీసుకొచ్చారని కూడా డిస్కషన్ జరుగుతుంది. అంటే రేపు మరో 2-3 రోజుల్లోనే టీడీపీ 2వ జాబితా కూడా విడుదల చేయనుంది. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక అభ్యర్థిని కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. పిఠాపురం సంబంధించి లోకల్ నాన్ లోకల్ అంశం ఇప్పుడు ఏదైతే ఈ అభ్యర్థుల్ని ఎంచుకునే సమయంలో ముందుకు రావడంతో ఈ టీడీపీ అభ్యర్థిగా ఉన్న వర్మ సీటు రాదని ముందుగానే ప్లాన్ ప్రకారం లోకల్ నాన్ లోకల్ ఈక్వేషన్స్ తెర మీదకి తీసుకొచ్చారు. ఆయనే మొత్తం పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారని జనసేన పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయిందని దానికి అనుగుణంగానే కౌంటర్గానే వర్మ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారని జనసేన క్యాడర్ భావిస్తుంది. పార్టీ పెద్దల దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్లామని జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. లోకల్ నాన్ లోకల్ పంచాయతీ ఇప్పుడు ఎందుకు తెర మీదకు తీసుకురావడం? మా పార్టీ అధినేత జనసేన అధినేత పోటీ చేస్తున్న ఈ సిచ్యువేషన్లో వర్మకు టీడీపీ అధినాయకత్వం సర్ది చెప్పాల్సింది పోయి ఇటువంటి కొత్త ఈక్వేషన్స్ వల్ల మొత్తం కూటమికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఇటు జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా అయితే ఈ ఫ్లెక్సీలు లోకల్ నాన్ లోకల్ నినాదంతో ఏర్పాటైన ఫ్లెక్సీలపై పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఆసక్తిగా చర్చ జరుగుతుంది. కెమెరాపర్సన్ ప్రకాష్ తో సాయి సుధీర్, ఎన్టీవీ, పిఠాపురం నుంచి.